మంత్రి కుప్పల ఈశ్వర్కు తెలంగాణ హైకోర్టు షాక్. కాంగ్రెస్ నేత లక్ష్మణ్ పిటిషన్ పై కౌంటర్ కొట్టివేత. అంబులెన్స్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అత్యవసర సేవల కోసం వినియోగం. పల్నాడు జిల్లాలోకి ప్రవేశించిన లోకేష్ పాదయాత్ర, వినుకొండలో ఘన స్వాగతం. గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహిస్తాం, మైదానాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ నేతల భేటీ, వరద బాధితులను ఆదుకోవాలని వినతి. కిషన్ రెడ్డితో ఈటల, రఘునందన్ రావు భేటీ, తెలంగాణ శాసనసభ సమావేశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ, అమ్మవారికి మంత్రి కొట్టు సత్యనారాయణ పూజలు. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న బ్రో చిత్ర బృందం, పూజలు చేసిన సాయితేజ్. కర్నూలు జిల్లాలో బండరాళ్ల మధ్య చిక్కుకున్న వ్యక్తి, తాళ్ల సాయంతో రాజేష్ను బయటకు తీసిన గ్రామస్తులు. వరదల నుంచి తేరుకొని గోదావరి లంకలు, జలదిగ్బంధంలో పలు గ్రామాలు. కొనసాగుతున్న రాహుల్ గాంధీ కనెక్ట్ ఇండియా, ఢిల్లీ ఆజాద్ మండలిలో కూరగాయల వ్యాపారులతో భేటీ.